గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుందాం. గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో చదువులు ఎలా కొనసాగుతున్నాయి, ఎలా పాస్ అవుతున్నారు, విశ్వవిద్యాలయాలు ఏమన్నా బీసీలు తప్ప ఇంకెవరన్నా ఉన్నారా, అలాగే పాఠశాలలు నాడు నేడు అంటూ గొప్ప గొప్ప ఫోటోలు ఇచ్చుకుంటున్నారు, నిజంగా అంత బాగుపడ్డాయా? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలవకముందే ఎంతోమంది డాక్టర్లను ఇంజనీర్లను శాస్త్రవేత్తలను అందించిన ప్రాంతం అది. ఒక తరం ముందుంటుంటారు అక్కడ, మా తెలంగాణలో ఒక తరం వెనుక ఉంటాం, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు తెలంగాణలో రెండు తరాలు ముందున్నారు, ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోయింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిది తప్పని నేను అంటలేదు, కానీ ఎందుకో అక్కడ రాజకీయ వ్యవస్థ అలా తయారైంది, సిస్టమ్ కూడా అలా తయారైంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాలను కూడా పక్కన పెట్టేసినట్టే పోలవరం కట్టలేదు, రాజధాని నిర్మించలేదు, మద్యం ఏరులై పారుతోంది, ఇసుక దోపిడీకి అర్థమే లేదు, అలాగే చదువు సంగతి కూడా. ఎందుకో ఏ రంగం చూసినా ఏ శాఖ చూసినా అవినీతి అక్రమాలు తప్ప ఫలానా శాఖ బాగుంది, ఫలానా మంత్రి బాగా పనిచేస్తున్నారు అని లేదు. ఏ మంత్రి అయినా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టారు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టడానికో, లేదా జనసేన నాయకులను తిట్టడానికో, ఏదన్నా వర్గాన్ని తిట్టడానికో, కులం పేరెత్తి దూషించడానికో, మతం పేరెత్తి మాట్లాడటానికో, ఇంకా దేనికో దేనికో దానికి తప్ప వారి శాఖలో ఏం జరుగుతుంది, చదువులంటే ఎలా ఉన్నాయి, చదువులకు వారు కేటాయించిన డబ్బు ఎంత, ఏ యూనివర్సిటీలు ఎలా నడుస్తున్నాయి, వాటి ర్యాంకింగ్ ఎంత, ఇంజనీరింగ్ కాలేజీలు ఎలా ఉన్నాయి, ఒక్క మంత్రి అయినా ఇంతవరకు మాట్లాడారా? బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రి, అసలు ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావాల్సినంత క్యాలిబర్ ఉన్నవాళ్ళు, ఇవాళ విద్యాశాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తున్నారు, ఇది ఆయన అదృష్టం. మరి ఒక్కసారి ప్రెస్ మీట్లో విద్యాశాఖ ఇచ్చిన నిధులన్నీ, ఎంతమంది అధ్యాపకులు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఏ వర్గం వాళ్ళు బీసీలు ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎలా చదువుకుంటున్నారు, చదువుకున్న స్టూడెంట్స్ ఉద్యోగాలు ఎక్కడొస్తున్నాయి, మరి ఫారిన్ కంట్రీస్లో ముఖ్యంగా యుఎస్ యుకేలో ఎవరైనా చదవడానికి వెళ్ళగలుగుతున్నారా, మంచి మంచి ఉద్యోగాల్లో ఉండగలిగారా అన్నది చెప్తే స్ఫూర్తి ఉంటుంది. అలాగే ఇవాళ బైజూస్ సంస్థ చాలా మంచి సంస్థ, క్రెడిబిలిటీ ఉన్న సంస్థ, ప్రజలందరూ మెచ్చుకున్న సంస్థ, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరున్న సంస్థ. ఆ సంస్థ క్రెడిబిలిటీ గురించి నేనేమి చెప్పనక్కర్లా, అంత మంచి సంస్థ. కానీ ఒకటే ఒకటి, అంత మంచి సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చిక్కిందంటే ఇక దాని పని అయిపోయినట్టే ఇక ఏదో లాభం లేకుండా, ఏదో లాభాపేక్ష లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంటుందంటే ఆలోచించాలి తప్ప ఆ సంస్థ క్రెడిబిలిటీ గురించి కాదు మనం మాట్లాడాల్సింది. అసలు ఈ సంస్థ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు తెచ్చారు, ఏమేం చెప్తారు, అసలు 500 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అని తెలుగుదేశం పార్టీ నిజంగానే ఆరోపిస్తోందా, ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఊరికే రాజకీయంగానే ఆరోపిస్తున్నారా, అసలు ఏం జరుగుతోంది దీని వెనుక, అసలు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. తులసిరెడ్డి గారు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ, మాజీ జెడ్పీ చైర్మన్, 20 సూత్రాల ఆర్థిక పథకం అనేది ఒక గొప్ప విషయం ఉండే, దాన్ని కూడా వారు చైర్మన్గా చేశారు. అలాగే రామకృష్ణ గారు ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా. రామకృష్ణ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఏమిటి సార్, నా అంటే నేను ఇక్కడికి వచ్చే ముందు ఆ సంస్థ గురించి మా సహచరులను అడిగాను సార్, ఒక మంచి సంస్థ, క్రెడిబిలిటీ ఉన్న సంస్థ, మంచి ఫ్యాకల్టీ ఉన్న సంస్థ, చాలామంది జ్ఞానం పెంచుకున్నారు తప్ప ఆ సంస్థకి ఎక్కడ ఇబ్బంది లేదని మాత్రం చెప్పారు. వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు కాబట్టే ప్రాబ్లం అంతా అన్నారు. సాంశరారు సార్, మీకు అట్లాగే తులసిరెడ్డి గారికి గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మొన్న మనం చూసామండి, బైజూస్ అనేటటువంటి ఒక సంస్థతోటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 500 కోట్ల రూపాయలతోటి అగ్రిమెంట్ చేసుకున్నారు అని చెప్పారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయండి? పేపర్లో వచ్చింది సార్. ఓకే, రైట్. పేపర్లో చాలా స్పష్టంగా వార్తే వచ్చింది. మొట్టమొదటిసారిగా 8వ తరగతి విద్యార్థులు దాదాపు 470,000 మంది ఉన్నారండి. వాళ్ళు 10th క్లాస్కి వచ్చేసరికల్లా బైజూస్ అనేటటువంటి
సంస్థ ఇచ్చేటటువంటి విద్యా విధానాన్ని ఉపయోగించుకొని మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తారు అని చెప్పేది కూడా వాళ్ళ అగ్రిమెంట్ తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో పేర్కొంటుంది. అసలు ఏమిటి బైజూస్ అనేటటువంటి సంస్థ? ఎందుకని దావోస్ లోనే ఈ బైజూస్ అనేటటువంటి సంస్థకు సంబంధించినటువంటి రవీంద్రన్ అనేటటువంటి ఒక బైజూస్ సంస్థ వ్యవస్థాపకుడు ఆయన, ఆయనతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ బైజూస్ అనేది సాంబశివరావు గారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆన్లైన్ ట్యూషన్ అప్లికేషన్ అని చెప్పాలి. అంటే ఒక రకమైనటువంటి ప్రైవేట్ ట్యూషన్ సంస్థ. దీన్ని ఆ రవీంద్రన్ అనేటటువంటి ఆయన దివ్య గోకుల్నాథ్, అతనేమో కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి, ఈవిడేమో బెంగళూరుకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంటుంది. ఇప్పుడు ఈ సంస్థ ఒకడింత అన్నట్టుగా అంటే కోవిడ్ పుణ్యాన ఇవాళ దాదాపు 8 నుంచి 9 వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు పైన దాదాపు 132 దేశాల్లో ఈ సంస్థకు సంబంధించినటువంటి అప్లికేషన్ని 55 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకొని దాని యొక్క డబ్బులు కట్టుకొని దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి ఈ సంస్థ, ఎందుకని ఈ సంస్థ ఈ విధంగా పాపులర్ అయింది? ముఖ్యంగా మన దేశంలో టీవీల్లో కూడా ఎంటర్టైన్మెంట్ వస్తూ ఉంది, మా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పని మా మేము అందించేటటువంటి విద్యా ఫలితాలు అందుకోండి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒప్పందం చేసుకున్న తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏం చెప్పారంటే పేద విద్యార్థులకి ఇది ఒక పెద్ద బూన్ లాగా ఉంటుంది, దీనివల్ల విద్యా నాణ్యత పెరుగుతుంది, నాణ్యమైనటువంటి విద్య పేద విద్యార్థులకు అందుతుంది అని కూడా చెప్పడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాలి సాంబశివరావు గారు, ఇది ట్యూషన్ సంస్థ, దీనికి క్రెడిబిలిటీ ఏమీ లేదండి. ఇది ఒక ట్యూషన్ సంస్థ, ఆన్లైన్ ట్యూషన్ సంస్థ, ఇది ప్రైవేట్ సంస్థ. ఇది ఎందుకని కోవిడ్ టైంలో మీ అందరికీ తెలుసు ఆన్లైన్ సిస్టానికి బాగా ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పుడు ఈ 470,000 మందికే కాకుండా 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 32 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. ఈ 32 లక్షల మంది విద్యార్థికి ఇంటూ 24,000 రూపాయలు పెట్టి వీళ్ళు ట్యాబ్లు ఇస్తారట, ప్రతి క్లాస్ రూమ్కి టీవీ ఇస్తారట. అంటే ఇది కూడా ఈ ఈ కంప్యూటర్లు సప్లై చేసేది కూడాను బైజూస్ అనేటటువంటి సంస్థే. సాంబశివరావు గారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కోవిడ్ టైంలో అనేక సందర్భాల్లో కోడై కూసాం, ఆన్లైన్ అనేటటువంటిది ఒక్కటే ప్రత్యామ్నాయం. పేద విద్యార్థులకి ఆన్లైన్ సౌకర్యాలు లేవు, ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళకి ఇంటర్నెట్ సౌకర్యం ఉండేటటువంటి స్మార్ట్ ఫోన్లు లేవు. మీరు అమ్మఒడిలో కనీసం ఒక 1,000 రూపాయలు తగ్గించి వాళ్ళకి ఐప్యాడ్లు ఇవ్వండి అని చెప్పని తుయ్యో మొర్రని మొత్తుకుంటే బహుశా అప్పుడు బైజూస్ అనేటటువంటి సంస్థ వాళ్ళు చాలా బిజీలో ఉన్నారు, ఎందుకంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ బాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది కాబట్టి అది ఒక అత్యవసరమైనటువంటి విధానం, ప్రత్యామ్నాయం అయింది కాబట్టి వాళ్ళు దాంట్లో మునిగిపోయి ఉన్నారు. డబ్బులు సంపాదించుకునేటటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇనేటటువంటి ఆయన మాట ఇనేటటువంటి పరిస్థితులు లేరు. అందుకని అప్పుడు మేము ట్యాబులు ఉన్నాయా, వైఫై సౌకర్యం ఉన్నాయా, వాళ్ళకు కూడా రిచ్ పీపుల్కి ఏ విధంగా ఆన్లైన్ సౌకర్యాలు ఉన్నాయో వాళ్ళకు కూడా అందుతాయని చెప్పినట్టు పెడ చెందిన పెట్టింది గవర్నమెంట్. కానీ కోవిడ్ తగ్గిన తర్వాత క్లాసులు తెరిచిన తర్వాత అది కూడా దావోస్ వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకున్నారంట. నాకు అనిపిస్తుంది దావోస్ వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి అత్యధిక బ్రహ్మాండమైనటువంటి విజయం ఏంటంటే బయలుదేశంతో ఒప్పందం చేసుకుంటాం. ఎవరైనా దావోస్ వెళ్ళేది పెట్టుబడులు తీసుకురావడానికి, గమ్మత్ ఏంటంటే ఈయన పెట్టుబడి పెడుతున్నాడు. ఈ బైజూస్ అనేటటువంటి సంస్థలో పెట్టుబడులు రావట్లా, పెట్టుబడులు మన దగ్గర నుంచి పోతున్నాయి. ఈ బైజూస్ అనేటటువంటి సంస్థతోటి ఈయన ఒప్పందం చేసుకున్నాడు, ఈయన ఇస్తున్నాడు డబ్బులు వాళ్ళకి. అందుకని ఇవాళ ఈ బైజూస్ తో ఒప్పందం అనేటటువంటిది చాలా ప్రమాదకరమైన ధోరణి, చాలా ఇంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పని నేనైతే అనుకుంటున్నా. పేద విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్య దేవుడెరుగు. దీని వెనకాల ఉన్నటువంటి అసలు మీరు ఇందాక ఇంట్రడక్టరీ రిమార్క్స్ లో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరితోనైనా ఒప్పందం చేసుకుంటే దాని వెనకాల ఏదో మతలబ్బు ఉంటుంది. 1,000,000 కోట్ల రూపాయలు పెట్టి ట్యాబులు ఇస్తున్నారు అంటే అది ఎటువంటి ట్యాబులు, ఎవరి దగ్గర నుంచి కొంటున్నారు, ఎంతెంత సార్? ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా ఈ సంస్థ క్రెడిబిలిటీ గురించి మనం క్వశ్చన్ చేయట్లేదు, పాఠాలు చెప్పడంలో కూడా దిట్ట. అయితే రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో
ఈ వ్యవస్థలో ఇటువంటి అవసరమైంది. మరి ఇప్పుడు కరోనా వెళ్ళిపోయి స్కూల్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి, నిజంగా విద్యార్థులకు సరిపడ ఉపాధ్యాయులు ఉన్నారా, రూమ్స్ సరిగ్గా ఉన్నాయా, టాయిలెట్స్ ఉన్నాయా, నిజంగా నాడు నేడు అనే స్కీమ్ కింద మరి ఈ ప్రభుత్వం చెప్తున్నట్టన్నీ కూడా నిజమే ఉందా, లేక గత ప్రభుత్వాలను లేదా గత వ్యక్తులను విమర్శించడానికే దీనికి వాడుకుంటున్నారా, టెండర్స్ పిలిచారా, దాదాపు రామకృష్ణ గారు చెప్పిన దాన్ని బట్టి 500 కోట్ల రూపాయల టెండర్, ప్రభుత్వ ధనం ఎంత మంచి సంస్థ అయినా 100 కోట్ల రూపాయల కన్నా ఎక్కువైతే గ్లోబల్ టెండర్స్, దానికన్నా తక్కువైతే టెండర్స్ పిలవాల్సిన ఆవశ్యకత ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది? ఎందుకంటే ప్రజాప్రభుత్వం కాబట్టి, ప్రజలు కట్టిన పన్నులు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు సొంత కంపెనీ అయితే మనం దాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, ఆ అగత్యం కూడా మనకు లేదు. కానీ ఇప్పుడు ఎందుకు టెండర్స్ పిలవలేదు? ఒకవేళ ఇదే మంచి సంస్థ అయితే లెట్ దెమ్ కంపీట్. కానీ అలాంటి పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా లాభం లేకుండా చేయరు కాబట్టి అందరికీ అనుమానాలు వస్తూ ఉన్నాయి. మొన్న మధ్య బెండపూడి విద్యార్థులు ఇంగ్లీష్లో బాగా మాట్లాడారు కాబట్టి నాకైతే అర్థం కాలేదు, నాకు ఇంగ్లీష్ అంతగా రాదు, కానీ వాళ్ళు ఓ 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారని చాలామంది చెప్తుంటే విన్నాను తప్ప వాళ్ళ మార్కుల లిస్టు నేను చూడలేదు, వాళ్ళ వ్యక్తిగతంగా కూడా నాకు పరిచయం లేదు. తులసిరెడ్డి గారు నమస్కారం సార్. సాంబశివరావు గారు, ఇలా మీ దగ్గర నేను ఒకటే చెప్పాను సార్, ప్రైవేటు స్కూల్స్ అవసరం లేకుండా విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలు ఉండాలి, ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి, ఏ విద్యార్థి ఎంత చదువుకుంటే అంత ప్రభుత్వమే భరించాలి. మరి కడపలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక అలా ఉందేమో అని అనుకుంటున్నాను సార్. ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? నచోరహార్యం నచరాజహార్యం నభ్రాతృభాజ్యం నచభారకారి వర్ధతే ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు, భ్రాతృ జనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణజాల తిరుగుపాల. విద్యకు సాటిధనంబు లేదిలనని భర్తకుడు చెప్తాడు. కాబట్టి అటువంటి విద్యాధనాన్ని అందించే విద్యారంగం ఈ 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అస్తవ్యస్తమైపోయింది. ఆయన ఏమో పైకి వచ్చేసి నేను విద్యార్థులకు మామూలు మేనమామగా ప్రవర్తించడంలా, శకుని మేనమామలా, కంస మేనమామలా ప్రవర్తిస్తున్నాడు. మేనమామే కానీ శకుని మేనమామ, కంస మేనమామ. ఇక్కడ బైజూస్కి మళ్ళా వద్దాం. ఈ లోపల ఈ 3 సంవత్సరాల్లో అనేక అస్తవ్యస్త విధానాల్లో ఒకటి పాఠశాల విద్యలో చిలికలు పేలికలు, అంటే ఆ పిల్లగాడు ఏ స్కూల్లో ఉన్నాడో అర్థం కాని విధంగా సెటిలైట్ స్కూల్స్, ఫౌండేషన్ స్కూల్స్, ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్, ప్రీ హై స్కూల్స్, హై స్కూల్స్, హై స్కూల్స్ ప్లస్, ఇది మొత్తం పాఠశాల విద్యను 6 భాగాలు చీలికలు పేలికలు చీల్చి వాడు పిల్లగాడు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఏ స్కూల్లో చదువుతున్నాడో అర్థం కాని విధంగా ముందు చీలికలు పేలికలు చేశారు. అని తర్వాత 3, 4, 5 తరగతి సార్ మ్యూట్ అవుతుంది. హలో, ఏర్పడతాను చెప్పండి. ఓకే, 3, 4, 5 తరగతులను హై స్కూల్లో విలీనం అనేది ఇది ఒక పిచ్చి తుగ్ల చర్య, అదొకటి. మూడవది తెలుగు మీడియం రద్దు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం రద్దు చేసేట్టుగా ఒక జీవో ఇచ్చాడు. దాని తర్వాత GO 77, అంటే పీజీ కోర్సుల్లో ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ పీజీ కళాశాల విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మిగతా వరకు వాళ్ళకి విద్యా దీవెన వసతి దీవెన వర్తించమని చెప్పేసి GO 77 ద్వారా ఉన్నత విద్యను నాశనం చేసి పెట్టాడు. విదేశీ విద్యకు మంగళం పాడాడు. ఈ లోపల GO 117 ద్వారా మొత్తం ఈ రేషనలైజేషన్, మొత్తం రాష్ట్రంలో 18,000 ఉపాధ్యాయులు ఎక్స్ట్రాగా ఉన్నారంట. ఇంకా డిఎస్సి ఉండదు కాబట్టి ఉన్న వాళ్ళను ఏ విధంగా తీసేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. 18,000 ఉపాధ్యాయులు ఎక్స్ట్రాగా ఉన్నారు. దాదాపు ఒక హిందీ టీచర్ వచ్చేసి 18 సెక్షన్లకు బోధించాలా, 137 మందికన్నా తక్కువగా ఉంటే విద్యార్థులు అక్కడ పీఈటీ ఉన్నారంట, ప్రీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ పోస్ట్ ఉండదట. అంటే ఓవరాల్గా
విద్యాశాఖ బడ్జెట్ ను తగ్గించే విధంగా మొత్తం ఉద్యోగాలు కొత్తగా వస్తున్నారు, ఉపాధ్యాయుల పోస్టు కాబట్టి ఆన్లైన్ విధానం అనేది అప్పుడు సరే ఏదో కొంత బైజూస్ ఉపయోగపడుతుందని అర్థం ఉంది. మళ్ళా వచ్చేసి ఆఫ్లైన్ కి వచ్చిన తర్వాత, తరగతి గదులకు వచ్చిన తర్వాత ఒకవైపు ఉపాధ్యాయులను కోతకు, ఉపాధ్యాయుల యొక్క సంఖ్యను కోతకొస్తూ ఉపాధ్యాయులు లేకుండా ఆల్మోస్ట్ వచ్చేసి ఏకోపాధ్యాయ పాఠశాలలు అయిపోతున్నాయి ఈ యొక్క జివో 117 వల్ల. ఇంకా ఆ ఉపాధ్యాయుడు ఆ రోజు స్కూల్ కు పోకుంటే మొత్తం స్కూల్ క్లోజ్ అయ్యి, కాబట్టి ఇటువంటి ఒకవైపు వచ్చేసి ఉపాధ్యాయులు లేకుండా చేస్తూ మరొక వైపు ఈ యొక్క బైజూస్ ఎడ్యుకేషన్ మెటీరియల్ మనము ఆ సంవత్సరం గురించి తప్పులవటం లే, కానీ మీరు చెప్పినట్లు కనీసం వచ్చేసి ఇంతమంది రామకృష్ణ గారు చెప్పినట్టు ఒక్కొక్క ట్యాబ్. సార్ మీట్ వస్తా ఉందండి. ఎంత దాని ఖర్చు 7,680 కోట్ల రూపాయలు కేవలం ట్యాబ్ల మీదనే, కనీసం 10% ఉంటుందా? దాదాపు 768 కోట్ల రూపాయలు కమిషన్ బిజినెస్ తప్ప దీని వచ్చేసి పేదలకు మెరుగైన విద్య అందించాలని కాదు, ఇంకోటి కాదు, ఇది కమిషన్ కొట్టే ఒక వ్యవహారం తప్ప మిగతా అది ఏమీ కాదు. కొండనాలకకు మందు వేస్తే ఉన్ననాలక ఓడిపోయినట్టు ఇది ఒక ముందు చెప్పినటువంటి క్రొనాలజీ నిర్ణయాలు. ఈ నిర్ణయంతో మొదటికే మోసం వస్తుంది కాబట్టి శకుడు ఏ విధంగా పాత్ర పోషించాడో, దుర్యోధనుడికి మంచిగా ఉన్నట్టు ఉండి సర్వనాశనం చేశాడో అదే పరిస్థితి విద్యార్థి మేనమామగా చేస్తాం. సార్ మ్యూట్ పడతా ఉంది. ఓకే, నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. రామకృష్ణ గారు, ఎస్, ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా విద్యా వ్యవస్థను మెరుగుపరాల్సిన అవసరం ఉందండి. ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ పెట్టాల్సిందే, కానీ తెలుగు మీడియం కూడా ఉండమన్నాం. మనం ఏం చెప్పామంటే విద్యార్థికి ఆప్షన్ ఇవ్వమంటున్నాం, విద్యార్థి తల్లిదండ్రులకు ఆప్షన్ ఇవ్వండి, అంతేగాని కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలని కాదు. ఇంగ్లీష్ మీడియం కూడా ముఖ్యమైందే, కానీ తెలుగు మీడియాన్ని మాత్రం తీయొద్దు, తెలుగును కూడా గౌరవించండి. రేపొద్దున ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా తెలుగులోనే కదా మాట్లాడతారు, తెలుగులోనే కదా అసెంబ్లీలో డిస్కస్ చేస్తారు, తెలుగులోనే కదా ఓటు అడుగుతారు. అదొక్కటి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిందే. ఇప్పుడు ఉపాధ్యాయులు సరైన స్థాయిలో లేరు, సరైన సంఖ్యలో లేరు. తులసిరెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తున్నట్టయితే ఇక ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఉపాధ్యాయులు గ్రేట్ అండి, మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా గలమెత్తిన వర్గం ఉంది అంటే వారు ఉపాధ్యాయులే. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎలా వచ్చారో తెలియదు, ఎంతమంది వచ్చారో చూసాం మనం. విజయవాడ నిండా ఉపాధ్యాయులే. ఆ రోజు కోపం వచ్చిందండి, ఉపాధ్యాయులు ఎలా వచ్చారు ఇక్కడ దాకా, ఏమనుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళని తీసేయాల్సిందే, వాళ్ళని తగ్గించాల్సిందే, వాళ్లకు ఉద్యోగాలు ఉండకూడదు అనేమన్నా కుట్ర కూడా పని ఉంటారా? ఖచ్చితంగా సాంబశివరావు గారు, వాళ్ళ ఈ ప్రభుత్వం అధికారంలోకి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో ఒక్క మాటలో చెప్పాలి అని చెప్పినంటే విద్యార్థి భవిష్యత్తును తాకట్టు పెట్టి విద్యా వ్యవస్థను కూడా ఉపయోగించుకొని ఈ రాష్ట్రాన్ని లూటీ చేసేటటువంటి విధంగా విద్యా విధానాన్ని అమలు పరుస్తున్నారని చెప్తే నేనైతే అనుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం దేశంలో 3వ స్థానం ఉందండి విద్య విషయంలో, 19వ స్థానం అండి. అంటే 3వ స్థానం నుంచి 19వ స్థానానికి వెళ్ళిపోయింది. ఇవాళ అనేక సందర్భాల్లో మేము 2020 విద్యా విధానాన్ని అమలు పరుస్తున్నాము, అందులో భాగంగానే ఇవాళ 117 ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినటువంటి 117వ జీవో తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. ఈ 117వ జీవో అనే సార్ మీట్లో ఉన్నారు, ఏమైతే బాదండి ఏర్పడుతుంది మాట్లాడండి. ఈ 117వ జీవో అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి విపరీత ధోరణికి దారి తీసేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నానండి. సంబంధం ఉందని నేను అనుకుంటున్నా. ఇవాళకి బైజూస్ అనేటటువంటి సంస్థతో ఒప్పందం చేసుకున్నారని నేను అనుకోటల్లా, వాళ్లతో సీక్రెట్ గా ఒప్పందం చేసుకున్న తర్వాతే 117వ జీవో తీసుకొచ్చారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఈ 117వ జీవో ద్వారా అంతకుముందు 81 మంది విద్యార్థులు ఉంటే ఏమంటే 5 మంది ఉపాధ్యాయులు ఉండేవారు, ఒక LSL HM ఉండేవాళ్ళు.
ఒక 20 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు టీచర్లు ఉండేవాళ్ళు. దాన్ని వాళ్ళ నియోజక చేసిన పాలసీని చెప్పని 150 మందికి 5 టీచర్లు తీసుకొచ్చారండి. ఏమంటే ఇవాళ 137 మంది టీచర్ విద్యార్థులు గమ్మత్తు అయినటువంటి విషయం ఏంటంటే సాంబశివరావు గారు ఈ 117వ జీవ ద్వారా ఇవాళకి ఇవాళ లెక్కలు ఏం చెప్తున్నాయని చెప్పారంటే దాదాపు 12,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు అయిపోయినాయి ఈ 117వ జీవో వల్ల. దాదాపు లాస్ట్ ఇయర్ 26,000, ఈ సంవత్సరం 28,000 పోస్టులు రద్దయిపోయినాయి అనేటటువంటి విషయాన్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సార్ ఒక్క నిమిషం రామకృష్ణ గారు, రామకృష్ణ గారు ఒక్క మాట చెప్తానండి, ఒక్క మాట చెప్తా. యా ఏదో పగ తీర్చుకోవాలని చెప్పని, విద్యా విధానం మీద ఏదో పగ తీర్చుకోవాలని చెప్పని, మొత్తం మీద విద్యార్థుల మీద పగ తీర్చుకోవాలని చెప్పని ఈ పోస్టులన్నీ కూడా రద్దు చేయటం అనేటటువంటి జరిగింది. ఏమంటే రోజుకి ఈ జీవో ప్రకారం ఒక్కొక్క ఉపాధ్యాయుడు 8 పీరియడ్స్ చెప్పాలండి. మీరు ఎంతసేపు యాంకరింగ్ చేయగలరండి, నేను ఇక్కడ కూర్చొని ఎంతసేపు మాట్లాడగలనండి? ఒక్కరోజు 8 పీరియడ్లు చెబితే ఉపాధ్యాయుడు యొక్క రైట్. ఒక్క నిమిషం రామకృష్ణ గారు, పదే పదే మీద ఫ్రీజ్ అవుతా ఉంది. ఒక్క సెకండ్, మనకు రమాదేవి గారు ప్రముఖ సిపిఎం నాయకురాలే కాకుండా సామాజిక స్పృహ కలిగిన చాలామందికి, ఈవెన్ దోపగుంట రోషమ్మ గారి సన్నిహితురాలు, ఆ రోజున ఉద్యమంలో కూడా చూసాం. మేడం గారికి ఈ వ్యవస్థ గురించి బాగా అవగాహన ఉంది, వారు ఫోన్ లైన్లో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి మేడం. ఎస్, ఈరోజు విద్యా వ్యవస్థ రెండు కోణాలు చూడాలి మేడం. ఒకటి, విద్యార్థులు ఎంత ముఖ్యమో ఉపాధ్యాయులు కూడా అంతకన్నా ముఖ్యం. బడులు బాగుండాలి, మంచి ఫెసిలిటీస్ ఉండాలి, బాత్రూములు ల్యాబరేటరీస్ కట్టాలి, మంచి వాతావరణం ఉండాలి. గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ప్రభుత్వ స్కూల్స్ నుంచి చదువుకున్న వాళ్ళే, జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మేమంతా కూడా గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళే మేడం. కానీ ఇప్పుడు చూసినట్టయితే మొత్తం ప్రైవేట్ రంగం అయిపోయింది. గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రైవేట్ రంగాన్ని తుదముట్టించాలంటే మంచి ఛాయిస్, అన్ని ప్రభుత్వ బడులు చేసేసేయండి, ఫెసిలిటీస్ కల్పించండి, మంచి వసతులు పెట్టండి, కాదంటలేదు. కానీ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ కరెక్టా లేదా మీరు చెప్పాలి. ఒకే సంస్థకి వితౌట్ టెండర్ ఇచ్చారన్నట్టుగా మనకి తెలియవచ్చింది. కాకపోతే మేడం, ఈ సంస్థ మాత్రం మంచి క్రెడిబిలిటీ ఉన్న సంస్థ, మంచి పలుకుబడి ఉన్న సంస్థ, ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర సిగ్మ అయితే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదైనా సరే ఒప్పందం చేసుకోవాలంటే ఊరికే చేసుకోరు. ఆ ఒక్క డౌటే నాకుంది. అంటే రెండు విషయాలు సాంబశివరావు గారు. ఇప్పుడు గురుముఖత విద్య అని చెప్పేసి చెప్తారు. మనం కోవిడ్ సమయంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెద్ద స్థాయిలో జరిగింది, మీ అందరికీ తెలుసు, మనం అందరం చూసాం. కానీ ఈ అంతరాలు సమాజంలో ఏవైతే ఉన్నాయో, ఈ అంతరాల ఫలితంగా ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది చాలా కొద్ది మంది మాత్రమే, అప్పర్ మిడిల్ క్లాస్, ఆ పైన ఉన్న సెక్షన్ మాత్రమే ఉపయోగించుకోగలిగారు. మిగతా వాళ్ళు మనందరం చూసాం, ప్రభుత్వ పాఠశాలల్లో టీవీల ద్వారా విద్య అందిస్తున్నాం, పాఠాలు చెప్పామని అన్నారు. ఇవేమీ పిల్లలకు అందలేదు. దాని ఫలితాలని మనం 10th క్లాస్ రిజల్ట్స్ లో చూసాం. మన రాష్ట్రంలో, చాలా రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో కూడా ఈ అంతరాలు పెరిగాయి, ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఫలితంగా చాలా మంది విద్యకు దూరం అయ్యారు అన్నారు. ఇప్పుడు బైజూస్ ఒప్పందం ద్వారా మీకు ప్రతి క్లాస్ రూమ్ లో టీవీ పెట్టేస్తాము, ఆ టీవీలో పాఠం వస్తుంది, అది మీకు చాలా యాక్సెసిబిలిటీ ఉంటుంది, చాలా బాగా అర్థమవుతుంది, ఇంగ్లీషు తెలుగు కూడా వస్తుందని చెప్తున్నారు. ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి. కానీ ఇళ్ల దగ్గర ఏ విధమైనటువంటి కేర్ లేనటువంటి వాళ్ళు, ఏ విధంగా కూడా పేరెంట్స్ చూడలేనటువంటి వాళ్ళే ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. అలాంటి పాఠశాలల్లో ఈరోజు చదువుకునే పిల్లలు బైజూస్ దీన్ని ఫాలో అవ్వగలరా, నేర్చుకోగలరా? మనము యాక్చువల్ గా మీరు గుర్తుండుంటే గత 4 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మల్టీ లెవెల్ మల్టీగ్రేడ్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చి ఒక ఎలిమెంటరీ పాఠశాలలో 2 టీచర్స్ ఒక స్కూల్ ని మెయింటైన్ చేయాల్సి వస్తే వాళ్ళని ఎలా చెయ్యాలి, స్కిల్స్ నేర్పాలి అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకుంది. అంటే డైరెక్ట్ గా టీచర్స్ లేకుండా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క విద్యా నాణ్యతని మరింత హరింపజేసేటటువంటి ఒక ప్రయోగం ఇది. రాబోయే తరాలు ఆంధ్ర రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి, నష్టపోబోతా ఉన్నాయి. ఇది ఆ బిడ్డలకు మాత్రమే కాదు, మొత్తం మన సమాజానికి కూడా నష్టము అనేటటువంటిది ఫస్ట్ థింగ్ మనం గుర్తించాల్సిన అవసరం ఉందండి.
రెండోది మీరు అడుగుతున్నారు బైజూస్ సమస్యకి చాలా రెప్యుటేషన్ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక ప్రయోజనం ఆశించకుండా చేస్తారనే ఇది లేదు అని చెప్పేసి, బైజూస్ కావచ్చు ఇంకొకటి కావచ్చు, దాని మంచి చెడ్డలు ఒక ముఖ్యమంత్రిగా ఆయన కాదు చెప్పాల్సిందే. ఈ రోజు ఎడ్యుకేషనలిస్ట్లు ఎవరైతే ఉన్నారో, మేధావులు అని చెప్పేసి అనుకుంటున్నారో, ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటున్నారో, వాళ్లలో ఈ పాఠాలు బోధించే తీరు ఎలా ఉంది, మంచి చెడ్డల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన ప్రాసెస్ కూడా జరగడం లేదు కాబట్టి అది కూడా మనకు నష్టము అనేటటువంటి విషయాన్ని గుర్తించమని, గమనించమని చెప్పేసి మీ ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం చర్చలో పాల్గొనందుకు. చందు సాంబశివరావు గారు ఈజ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఇంజనీరింగ్, వారు భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు. నమస్కారం సాంబశివరావు. నమస్కారం అండి సంస్థ గారు. సార్ గెస్ట్ అందరికీ కూడా నమస్కారం సార్. ఎస్ యాక్చువల్గా సార్ బైజూస్ సంస్థ మంచి సంస్థ అని అందరూ ఒప్పుకుంటున్నాం సార్, కానీ ప్రభుత్వం తరఫున ఇచ్చేటప్పుడు ఈవెన్ వాళ్ళకి మంచి క్వాలిటీస్ ఉన్నా సరే, కాంపిటీట్ అయినా సరే తమకు తెలియంది ఏం కాదు, భారతదేశంలో ఏదైనా గ్లోబల్ టెండర్స్ పిలవాలి, వీలు కాకపోతే లోకల్ టెండర్స్ అయినా పిలవాలి, ఎంత మంచి సంస్థ అయినా పారదర్శకంగా ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రూవ్ చేసుకోవాలి. ఆ సంస్థకు టెండర్ ఇచ్చేటప్పుడు మిగతా వాళ్ళ క్వాలిఫికేషన్ ఎవరన్నా ఉన్నారా, కాంపిటీషన్ ఎవరన్నా ఉన్నారా, అంతకన్నా తక్కువ స్థాయిలో చేస్తారా, ప్రభుత్వానికి లాభమా నష్టమా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అలాగే రమాదేవి గారు చెప్పినట్టుగా మీలాంటి ప్రముఖులు, మేధావులు, విద్యావంతులు అందరూ కూర్చొని ఏ కంపెనీ మంచిది, ఎవరికిస్తే మంచిది, ఎవరి లాంగ్వేజ్ మరి ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఫాలో కాగలరు, ఎవరైతే రిచ్గా వాళ్ళని చూడగలరు అనేది ముందు బేరీజ్ వేసుకొని టెక్నికల్ టెండర్లో ఫైనల్ చేసి ఆ తర్వాత ఫైనాన్షియల్ టెండర్ ఓపెన్ చేస్తే బాగుండేదని చాలామంది అంటున్నారు సార్. ముందుగా సార్ ఇలాంటి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ 2000 సంవత్సరంలో నుంచి మేము యుఎస్లో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్కు పనిచేసిన రోజుల నుంచి కూడా ఇలాంటి సిస్టమ్స్ని డెవలప్ చేశామండి. ఇలాంటి సిస్టమ్స్ని యుఎస్లో మిలిటరీ కానీ లేదంటే యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ సంస్థలు కానీ విరివిగా వాడుకుంటున్నాయి. అలాంటి అప్లికేషన్స్ మన దేశంలో కూడా కొన్ని ఉన్నాయి. బైజూస్ దాంట్లో కొద్దిగా ప్రముఖంగా కనిపిస్తుంది మనకి, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 40 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మీరు లేవదీసిన పాయింట్ ఏంటంటే ఈ టెండరింగ్ ప్రాసెస్ అనేది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్ ప్రకారంగా జరిగిందా జరగలేదా, ఒకవేళ జరగకుండా ఉన్నట్టయితే అది అభ్యంతరకరమే, లేదు ఆ ప్రాసెస్ జరిగింది లేదా ఇంకెవరో కాంపిటెంట్ బిడ్డర్ రాలేదు, వెండర్స్ రాలేదు, ఉన్నవాళ్లలో జనరల్గా బైజూస్కి ఉంది కాబట్టి బైజూస్ని ప్రస్తుతానికి ఒక ఎంఓయూ చేసుకున్నామని ప్రభుత్వం అంటే అది ఒక అంశం. మరి వీటిలో ఏది నిజమో అనేది ఈ ఎంఓయూ డీటెయిల్స్ అన్ని మనకు బయటకు వచ్చిన తర్వాత కానీ తెలియదు, నేనైతే చూడలేదండి సాంస్థ గారు. ఈ ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అకౌంటింగ్ మ్యాటర్స్ని కాసేపు పక్కన పెడితే ఆ కంటెంటు ఒక ఆర్గనైజ్డ్ వేలో సర్వర్ నుంచి రావడం, హై క్వాలిటీ కంటెంట్ సింగిల్ సోర్స్ నుంచి రావడం వల్ల స్టూడెంట్స్కి అయితే డెఫినెట్గా కొంత ప్లస్ ఉంటుంది, డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. మనం ప్రతి మూలకి ప్రతి కార్నర్కి ప్రతి చిన్న స్కూలు పెద్ద స్కూలు అని తేడా లేకుండా మనం ఈ కంటెంట్ని చేర్చగలుగుతాం. రెండవది ఎవరు అన్న మాట ఏంటంటే ఓన్లీ కంటెంట్ వరకే బైజూస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ట్యాబ్స్ అనేది స్టూడెంట్స్ కొనుక్కోవాలి అన్నారు. ఒకవేళ అది నిజమైతే గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయ్యి గవర్నమెంటే ట్యాబ్స్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. లేదంటే ఇవాళ మన గ్రామాల్లో మరి 10,000, 5,000, 20,000 పెట్టి ట్యాబ్స్ కొనుక్కునే స్థాయి కానీ లేదంటే ఆ కొన్న ట్యాబ్స్లో ఒక యూనిఫామ్ స్పెసిఫికేషన్ ఉంటుందనే గ్యారంటీ కూడా ఉండదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా ఎర్లీ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి మనం ఈ డిస్కషన్ డెఫినెట్ గా ప్రభుత్వం కూడా ఇవన్నీ ఆలోచించి ఒక స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ తో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కరెక్షన్, మనకు అందిన సమాచారం ప్రకారం బైజూస్ సంస్థ ఫ్రీగా కంటెంట్ సప్లై చేస్తుంది, కానీ వాళ్ళ దగ్గరే ట్యాబ్స్ మీరన్న ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి, దానికి 500 కోట్ల రూపాయలు ఒప్పందం కుదుర్చినట్టుగా సమాచారం. దట్ ఇస్ అ సబ్జెక్ట్ టు కరెక్షన్ అని చెప్పారు అందుకే. అదే అంటే ఈ 500 కోట్లు ప్రభుత్వం కనుక చెల్లిస్తూ ఉంటే మరి ఆ ట్యాబ్స్ విషయంలో అది ప్రాపర్ బిడ్డింగ్ ప్రొసీజరా కాదా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ట్యాబ్స్ అనేది 5,000 దగ్గర నుంచి 20,000, 30,000 వరకు కూడా ఉన్నాయండి. అయితే బైజూస్ ఏ కాన్ఫిగరేషన్ సజెస్ట్ చేస్తుంది, ఆ కాన్ఫిగరేషన్లో ఉన్న ట్యాబ్స్ని బైజూస్ లేదంటే మన ప్రభుత్వం లేదా ఇంకేదైనా థర్డ్ పార్టీ
ఆఫ్టర్ ప్రాపర్ వెరిఫికేషన్ ప్రాపర్ వెట్టింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని మేము కంటెంట్ ఫ్రీగా ఇస్తాం, మా దగ్గర ట్యాబ్ కొనుక్కోండి అని యూనిలేటరల్ గా బైజూస్ అంటే అది డిఫరెంట్ గా సస్పీషియస్ గా అనిపిస్తుంది, దాంట్లో క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఎందుకంటే అప్పుడు ఆ ట్యాబ్స్ అనేది కదా, ట్యాబ్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ ద కంటెంట్ అనేలాగా తీసుకొస్తున్నారు, అది కరెక్ట్ కాదు. కంటెంట్ ఇప్పుడు కూడా డైనమిక్ గా ఉంటుంది కాబట్టి, అప్ టు డేట్ ఉండాలి కాబట్టి, మన స్టూడెంట్స్ కు పనికొచ్చేలాగా ఉండాలి కాబట్టి, మన అసంప్షన్ ఏంటంటే ట్యాబ్ కంటే కూడా కంటెంట్ మీద వాళ్ళ దృష్టి ఉంటుందని, అలాంటి కంటెంట్ నిజంగానే వాళ్ళు కొంత సబ్సిడీతో గవర్నమెంట్ పిల్లలకి ఇస్తే సంతోషం, లేదు మేము కంటెంట్ ఇస్తున్నాం అనే ముసుగులో వాళ్ళు ట్యాబ్స్ అమ్ముకుంటున్నారనే కార్యక్రమం చేస్తే మాత్రం అది డెఫినెట్లీ డౌట్ఫుల్ కేసు అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సాంసరారు. ఏదైనా సరే మీలాంటి మేధావులు, విద్యావేత్తలు, మాజీ వైస్ ఛాన్సలర్లు, అలాగే చాలామంది ఆంధ్రప్రదేశ్లో నిష్ణాతులు ఉన్నారు, వాళ్ళందరితో ఒక కమిటీ వేసి ఎవరికిస్తే బాగుంటుంది, మరి ట్యాబ్ సంగతి ఏంటి, సారీ ఎక్విప్మెంట్ సంగతి ఏంటి, మిగతాయి కూడా ఫైనాన్షియల్ సంగతులు కూడా పారదర్శకంగా ఉంటే మంచిదనేదే అభిప్రాయం. రెడ్డి గారు, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలి, అలాగే కొత్త కొత్త జీవోలు ఇస్తూ ఉన్నారు, దీనివల్ల మరి విద్యార్థులు నేరుగా ఉపాధ్యాయుడితో మాట్లాడే అవకాశమే మిస్ అవుతున్నారు, కేవలం తెర మీద చూసి చదువుకునే రోజులు వచ్చేసాయి అనుకోవచ్చా, అంటే ఎదురెదురుగా ఉండి మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది, ఎక్కడి నుంచో మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుంది, ఈ వ్యవస్థ ఇలా కొనసాగాల్సిందేనా? రెండోది, చందు సాంబశివరావు గారు స్పష్టంగా చెప్పారు, ఒకవేళ కంటెంట్ ఫ్రీగా ఇస్తానంటే తప్పులేదు, అయినా సరే టెండర్స్ పిలిచి ఉండాల్సింది, అంతేకాకుండా ట్యాబ్స్ ఎవరు సప్లై చేస్తారు, ఆ సంస్థలు వాళ్ళకు కనుక టెండర్స్ పిలిచి క్వాలిటీ ఎవరు తక్కువ రేటుకి ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకొని విద్యార్థులకు ఇవ్వడం అనేది ఒక పద్ధతి, లేదు మేము ఫ్రీగా కంటెంట్ ఇస్తాము కానీ ట్యాబ్స్ కూడా మా దగ్గరే కొనాలి, దానికి మా ఇష్టం వచ్చిన రేట్ అంటే ఆలోచించాల్సిన అంశం, ఈ ఒక్క సంశయం తప్ప మిగతాది నాకు లేదు సార్. అలాగే నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం ఏం చేసినా పారదర్శకంగా చేస్తుందా లేదా, రివర్స్ టెండరింగ్ అంటే ఒకవేళ ఒక సంస్థ తక్కువ రేటుకి ఇస్తానంటే రివర్స్ టెండరింగ్ కదా మనం, మీరు నేర్పింది అందరికీ ఎవరు తక్కువ ధరకిస్తే వాళ్ళకి ఇవ్వాలి కదా, ఈవెన్ టెండర్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాత సప్లై చేసిన తర్వాత కూడా ఎవరైనా తక్కువకి ఇస్తారంటే ఈ క్యాన్సిల్ చేసేస్తాం కదా, మరి ఆ పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తారా? దీంట్లో సార్ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే మన సంస్కృతి గురువుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే ఒక స్థానం ఎక్కువ ఇచ్చినటువంటి సంస్కృతి మనకి. అటువంటి గురువులు లేకుండా రాబోయే రోజుల్లో విద్యా విధానం వచ్చేసి గురువుల సంఖ్య ప్రస్తుతానికి తగ్గిస్తున్నారు, అది క్రమేణా వచ్చేసి గురువు సార్ మీట్లో ఉంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఓకే సార్ మాట్లాడండి. ఓకే సార్ ఓకే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన సంస్కృతి, అంటే గురువుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే ఒక స్థానం ఎక్కువ ఇచ్చినటువంటి సంస్కృతి మంది. ఆ విధంగా గురు శిష్య పరంపర కొనసాగుతా ఉంది. అటువంటి ఆ పరంపరను, ఆ గురు శిష్య బంధాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఛేదిస్తా ఉంది, అంటే గురువుల సంఖ్య తగ్గిస్తా ఉంది, ఇంకా రాబో రోజుల్లో గురువుకి పోతున్నాడు. కాబట్టి దాన్ని ఇంతకుముందు రామకృష్ణ గారు చెప్పినట్లు జీవో 117కు ఈ బైజూస్ ఒప్పందానికి డెఫినెట్ గా సరే మళ్ళీ మీట్లో వచ్చారు ఎందుకు అదే వస్తుంది ఇప్పుడు జీవో 117 ద్వారా ఓవరాల్ గా ఉపాధ్యాయుల మీద గురువుల మీద జగన్మోహన్ రెడ్డి కక్ష సాధిస్తున్నాడు. మీరు చెప్పినట్లు మన చలో విజయవాడ కార్యక్రమం తర్వాత ఆయనకు ఉపాధ్యాయుల మీద గురువుల మీద కక్ష ఏర్పడింది, పగ ఏర్పడింది. కాబట్టి వాళ్ళ సంఖ్య తగ్గించడము, వాళ్ళకు వచ్చేసి అదనపు పనిభారం పెట్టడము, తర్వాత ఏ గురువులు లేకుండా కూడా నేను విద్యార్థులకు విద్య నేర్పిస్తా అని చెప్పేసి అదేదో మళ్ళీ దానికి నాణ్యమైన ఉన్నతమైన విద్య అందిస్తానని చెప్పేసి ఆ కోణంలో చేస్తున్నాడు. ఇది ఒకటి. రెండోది మీరు చెప్పినట్టు సరే దేనికోసం మీరు వచ్చేసి వాళ్ళు ఇచ్చేసే కంటెంట్ కోసమా,
లేకుంటే ట్యాబ్ కోసమా, మళ్ళా కోర్టు దేనికోసం జరిగింది ఒప్పందం అనేది ముందు బహిర్గతం అయితే దాంట్లో వచ్చేసి ప్రీ కంటెంట్ అంటే ట్యాబ్స్ ట్యాబ్స్ ఇది వచ్చేసి కంటెంట్ కే అనుకుంటే మళ్ళీ ట్యాబ్స్ మళ్ళా వచ్చేసి అదనంగా మళ్ళా ఖర్చు పెట్టాలా. కాబట్టి ముందు అది క్లారిటీ వస్తే కానీ చెప్పలేము. ఏది ఏమైనా అటు బైజూస్ సప్లై చేసినా వేరే వాళ్ళు సప్లై చేసినా ట్యాబ్లు ఓవరాల్ గా మీరు వచ్చేసి ప్రస్తుతానికి 470,000 అనుకున్నా కానీ ఓవరాల్ గా నాలుగో క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు మనకు ఢిల్లీ నుంచి జీవీఆర్ శాస్త్రి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం సార్. శాస్త్రి గారు రైట్ ఓకే. రామకృష్ణ గారు ఎస్. ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు అనేది ఇక్కడ ప్రముఖంగా వినపడుతోంది. ఉపాధ్యాయులు ర్యాలీ చేసినందుకు, ఉపాధ్యాయులు ఊరేగింపులు చేసినందుకు, ఉపాధ్యాయులు పెద్ద స్థాయిలో విజయవాడలో గుమికూడినందుకు ఒక డీజీపీనే వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ పోస్ట్ నుంచి. అంటే కక్ష సాధింపు చర్యలు గత 3 సంవత్సరాల నుంచి భారతదేశంలో పరాకాష్ఠకు చేరుకున్న మాట వాస్తవం. నిన్న అంటే ఇప్పుడే ఎవరు మెసేజ్ పెడతా ఉన్నారు, అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడు 50,000 మెజార్టీతో గెలుస్తాడని. అంటే అలాంటి గెలుపుని నేను సమర్థించను, కానీ ఒక రకంగా ప్రజల్లో అభద్రతాభావం పెరిగి మరి సింపతి కూడా పెరుగుతోంది కక్ష సాధింపు చర్యలతోటి ఇందిరాగాంధీ గారిని ఇప్పుడు దాకా చూస్తూ ఉన్నాం. సరే, ఉపాధ్యాయుల విషయానికి వచ్చినట్టయితే మరి ఉపాధ్యాయ సంఘాల తరఫున ఎమ్మెల్సీగా మీరున్నారు కాబట్టి వారు కూడా మానవులే, వారు కూడా ఉద్యోగాలు కాపాడుకోవాలి, వారి కుటుంబాలు కూడా ఇంపార్టెంట్. రాబో కాలంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతోంది సార్? ఇందాక నేను చెప్పినట్టుగా 3, 4, 5 తరగతులను రేషనల్ కలుపుతున్నారు అని చెప్పిన అంటానికి బయట ఆన్లైన్ ఎడ్యుకేషన్ వద్దని ఎవరు అనరు. మొన్న కోవిడ్ టైంలో చాలా మంది జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారు, మహానాడు కూడా జూమ్ మీటింగ్ ద్వారా జరిగింది. కానీ జూమ్ మీటింగ్ కన్నా ఫేస్ టు ఫేస్ మీటింగ్ ఎంత తేడా ఉంటుందో, ఆన్లైన్ ద్వారా ఎడ్యుకేషన్ కన్నా ఫేస్ టు ఫేస్ ఎడ్యుకేషన్ కి తేడా ఉంటుందండి. రాబోయేటటువంటి కాలంలో టీచర్లు తగ్గించి, స్కూళ్లను తగ్గించి, ఆన్లైన్ ద్వారా తక్కువ ఖర్చుతోటి విద్యా విధానాన్ని నెట్టుకొద్దాం అనేటటువంటి కుట్ర చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. ఇప్పటికే విద్యకి ఖర్చు తగ్గించేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాదాపు 15% బడ్జెట్ లో కేవలం 9% మాత్రమే విద్యారంగానికి బడ్జెట్ లో కేటాయించారండి. ఇవాళ మనం చూస్తానండి, ఈయన టీచర్ల మీద రక్ష కట్టారు, పడబట్టారు అని చెప్పడానికి అనేకమైనటువంటి ఉదాహరణ చెప్పొచ్చండి. సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానండి, రద్దు చేశాడండి 3 సంవత్సరాలండి వారం రోజులు అంటే. అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్లు కాకుండా రెగ్యులరైజ్ చేస్తాను కాంట్రాక్ట్ లెక్చర్. ఇందాక మీరు ఇంట్రొడక్టరీ రిమార్క్ లోనే చాలా చక్కగా గవర్నమెంట్ కాలేజీల్లో కానీ కాకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదిక మీదే మీరు నెట్టుకొస్తా ఉన్నారు. వైకాంట్ ఏ ప్రాతిపదిక మీద నియమించబడుతుందనే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈ ప్రభుత్వము నాడు నేడు అనేటటువంటి విధానంలో కోవిడ్ టైంలో టీచర్లని, హెడ్ మాస్టర్లు ఎంత ఇబ్బంది పెట్టారో మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మీరు ఈ విధంగా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ టెండర్ ఒకళ్ళకే పిలిచినట్టుగా ఆ ఒత్తిడి తట్టుకోలేక చాలా మందికి షుగర్ బీపీలు కూడా వచ్చినటువంటి సందర్భం. నాడు నేడు సమయంలో రైట్. రామకృష్ణ గారు మీ ఫోన్ పదే పదే కట్ అవుతా ఉందండి. నన్ను ఒక్క నిమిషం, ఫోనింగ్ కూడా సరిగ్గా రావట్లేదు. తులసిరెడ్డి గారు రావాల్సిన మార్పులేంటి? ఇప్పుడు విద్యావంతులతో ఒక మీటింగ్ పెట్టుకొని, విద్యావంతులతో ఒక ఆర్గనైజేషన్గా పెట్టుకొని చేయాల్సిన పనులు ఒకటేసారి. నేను అనేది ఏ సంస్థ కన్నా మీరు ఇవ్వండి, ఎవరికైనా కాంట్రాక్ట్ ఇవ్వండి, దానికో నియమ నిబంధనలు, దానికొక ఎవరు బెటర్గా ఇస్తారు, పర్ఫార్మెన్స్ చేస్తారు అనే 4-5 టెండర్స్ పిలవండి, ఎంతమంది పార్టిసిపేషన్ చేస్తే వాళ్ళతో పిలవండి, మరి నెగోషియేషన్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎవరు సేవలు బాగా ఉంటాయి, ఎవరి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, ఎవరైతే విద్యార్థులకి జ్ఞానం ఎక్కువ వస్తుంది అనేది ఆలోచించి
ఈవెన్ ఫైనాన్స్ వైజ్ కూడా ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళకి కదా ఇవ్వాలి, అలా జరగాలని మనం కోరుకుంటున్నాం సార్. ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సింది మన 10వ తారీఖున జారీ చేసిన జీవో 115ను వెంటనే ఉపసంహరించుకోవాలి. నిజంగా మీకు విద్యా విధానం పట్ల శ్రద్ధ ఉంటే, విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందించాలి అనుకుంటే ప్రభుత్వం ముందు చేయాల్సింది జీవో 115 10/6/2022 ఇచ్చింది, ఉపసంహరించుకోవాలా, దట్ ఈస్ నంబర్ వన్. రెండవ వచ్చేసి ఉన్నత విద్యకు సంబంధించి జీవో 77ను ఉపసంహరించుకోవాలి. మూడవది పాఠశాల విద్యలో తెలుగు మీడియం రద్దు అనే జీవోను ఉపసంహరించుకోవాలి. నాలుగవది 3, 4, 5 తరగతులను హై స్కూల్లో విలీనం చేసే ప్రక్రియను విరమించుకోవాలి. ఇవి చేసి వాటిని వచ్చేసి గురు శిష్య పరంపరను కొనసాగిస్తూ దానికి అడిషనల్గా బైజూస్ కంటెంట్ కానీ ఇంకోటి కానీ మనము మరింత మెరుగైన విధానం కోసము చేస్తే మంచిదే కానీ మొదటికే మోసం వచ్చేదిగా కొనాలకు మందు వేసే ఉన్ననాలకు ఊడిపోయినట్టుగా ముందు ఉపాధ్యాయ పాఠశాల అంటే ఆయన రాకుంటే ఉపాధ్యాయుడు జ్వరమో పులకరమో ఏదో ఒకటి ఉంటాయి కదా, మొత్తం వచ్చేసి స్కూల్ క్లోజ్. కాబట్టి ఇది ముందు సార్ కంటెంట్ ఇస్తే మంచిదే, కానీ అక్కడ కూడా మీరు చెప్పినట్లు వ్యాపారం కమర్షియల్ వ్యాపారం కాకుండా నాకు తెలిసే దాంట్లో కమర్షియల్ డెఫినెట్ గా ఉంటుంది. బైజూస్ కాకుండా ఇంకో కంపెనీ వచ్చినా కానీ 10% కమిషన్ కొట్టకుండా మినిమం 10-20% అంటున్నారు, దాంట్లో కమిషన్ కొట్టడం జరుగుతుంది. ట్యాబ్లు కొన్నా టీవీలు కొన్నా ఏది కొన్నా అది ఇంకా మామూలు అయిపోయింది, ఆ పరిస్థితికి వచ్చింది. కానీ ఓవరాల్ గా విద్యా వ్యవస్థను సర్వనాశం చేయొద్దు, అస్తవ్యస్తం చేయొద్దు, మేనమామ పేరు చెప్పి మొత్తం పురువంశాన్ని నాశనం చేసినట్లు విద్యా వ్యవస్థను నాశనం చేయొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్ రామకృష్ణ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు సాంసరా గారు ఇమీడియట్ గా ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, మీరు ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు మెగా డిఎస్సి వేస్తారు, 3 సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు ఈ ఒక్క డిఎస్సి కూడా లేదు. ఇమీడియట్ గా డిఎస్సి వేసి టీచర్ల కొరత తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు 2020 విద్యా విధానాన్ని అమలు పరుస్తున్నాం అంటున్నారండి. ఈ మధ్య జీవో ఒకటి పాస్ చేశారు, 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కంపల్సరిగా ఇంగ్లీష్ మీడియం చెప్పన్నారు. దాంట్లో ఏం చెప్పారు ఎడ్యుకేషన్ పాలసీలో, 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు తప్పనిసరిగా మదర్ టంగ్ షుడ్ బి ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి అన్నారు. ఉన్నటువంటి విద్యార్థి 8వ తరగతి చదవాలి అని చెప్పారంటే ఒకే సంవత్సరంలో ఒక మీడియం నుంచి ఇంకో మీడియానికి ఏ విధంగా ఈ విలీనం పిచ్చి పట్టుకుందండి ప్రభుత్వానికి. మొన్న ఆ మధ్య 8 కళాశాలని స్కూళ్ళని తీసుకెళ్లి ప్రభుత్వ విద్యా కలపాలని చూశారు, ఇప్పుడు మున్సిపల్ స్కూల్స్ తీసుకెళ్లి పాఠశాల విద్యలో కలపాలని చూస్తున్నారు. 160 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మున్సిపల్ స్కూల్స్ ఎందుకని ఈ విధంగా విలీనం చేయాలనుకుంటున్నారంటే ఆస్తుల మీద కనబడింది, అక్కడ విపరీతంగా ఆస్తుల విలువ పెరిగిందండి, వాటిని తాకట్టు పెట్టి ప్రభుత్వం తన యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ఎత్తు వేసిందని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ విలీన ప్రక్రియను కూడా మన ఒంగోలు కార్పొరేషన్ తీర్మానం చేసినట్టుగా ఆపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ విద్యా దీవెన కార్యక్రమం అనేటటువంటిది ఒక బోగస్ కార్యక్రమం లాగా అయిపోయిందండి. పదుల అకౌంట్ లో చేయటం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాలేజీలు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటేనే 40% మంది తల్లులు తిరిగి కాలేజీలకి చెల్లించకపోవటం వల్ల చాలా మంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడటం అనేటటువంటి జరుగుతుంది. వాళ్ళకే తప్పకుండా తప్పకుండా రామకృష్ణ గారు పరిస్థితి కూడా వస్తా ఉంది. రామకృష్ణ గారు తులసిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. ఫీజు రియంబర్స్మెంట్ పథకం చాలా మంచి పథకం. ఎవరైతే పేద విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు కట్టలేకపోతారో వారి తరఫున ప్రభుత్వం ఫీజు కట్టి వారికి ఇబ్బంది లేకుండా చదువు చెప్పించే పథకం. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి బాటను వదిలేసి అమ్మ ఒడి కార్యక్రమంలో వాళ్ళ అకౌంట్లో డబ్బులేస్తే వారు పిల్లలకు సరిగ్గా ఫీజులు కట్టలేక అటు స్కూల్స్ ఇబ్బంది పడుతున్నారు, కాలేజీలు ఇబ్బంది పడుతున్నారు, యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నారు, స్కూల్ పిల్లలకేమో వాళ్ళ అమ్మ ఫీజులు కట్టట్లేదు, స్కూల్కేమో రానివ్వట్లేదు. ఈ డబ్బులు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నాన్న బుడ్డి కోసం అంటే మద్యం తాగడం కోసం తండ్రులు తీసుకెళ్తున్నమాట వాస్తవం. అంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అమ్మ ఒడి కింద ఇచ్చిన డబ్బులు పాఠశాలకి కాలేజీలకు పంపడానికి కాదు, మళ్ళీ తిరిగి ఎక్సైజ్ ఆదాయం ద్వారా తన ఖజానాకు రావడానికి వేసిన
ఒక బృహత్తర పథకం సార్, జగనన్న అమ్మఒడి తిరిగి నాన్న బుడ్డి పథకం ఇది. కాబట్టి దయచేసి విద్యా వ్యవస్థని నాశనం చేయకండి. మీరు బాగు చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఉన్నది ఉన్నట్టుగా చూడండి. ఇవాళ బైజూస్ సంస్థకు ఒక క్రెడిబిలిటీ ఉన్న సంస్థ అని మేము కూడా ఒప్పుకుంటున్నాం, కానీ టెండర్స్ పిలిచి ఆ సంస్థ మెరిట్ ప్రకారం ఇస్తే బాగుండేదని అందరి అభిప్రాయం. అంతేకాకుండా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాత్రం తప్పకుండా టెండర్స్ ఉండాల్సిందే. ఏదైనా గోల్మాల్ జరిగిద్దని, జరగబోతోందని డౌట్ చాలామందికి ఉంది, అది జరగకుండా ఉండాలని చేసుకోవాలని కోరుతున్నాం. చర్చలో పాల్గొన్న రామకృష్ణ గారికి, తులసిరెడ్డి గారికి, అలాగే మేడం రమాదేవి గారికి, చందు సాంబశివరావు గారికి కూడా కృతజ్ఞతలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.